श्रीवेंकटाचलाधीशं श्रियाध्याशितवक्षसं श्रितचेतनमंदारं श्रीनिवासमहं भजे। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। तिरुमल तिरुपति देवस्थानमुलु स्वामीवारी नवरात्रि ब्रह्मोत्सवाल संदर्भंगा ई शुभ प्रभात समयमुलो ई मंगल समय मंगलमयमैन ई समयमुलो चतुर्वेद पारायणान्नि देवस्थानं निर्वहिस्तुन्नदि। धर्मगिरिलो वेलसिन श्री वेंकटेश्वर स्वामी कृपा पोषितमैन वेंकटेश्वर वेद पाठशाल अध्यापक विद्यार्थी बृंदं वारु ఈ పారాయణాన్ని వారు స్వయంగా వచ్చి చేస్తున్నారు। ఈ వేద పారాయణాన్ని సకల సద్భక్తులు దీన్ని వారికి వినే భాగ్యం కల్పించాలని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ దీన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని అందజేస్తున్నది। శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రచార ఛానల్ను వీక్షిస్తున్నటువంటి సకల సద్భక్తులకు స్వాగతం సుస్వాగతం। ఆధ్యాత్మిక వాంగ్మయము రెండు రకాలుగా ఉంటుంది। ఒకటి పౌరుషేయ వాంగ్మయమని రెండవది అపౌరుషేయ వాంగ్మయమని। పౌరుషేయ వాంగ్మయము అన్నట్లయితే అష్టాదశ పురాణాలు మహాభారతము రామాయణ పంచరాత్రాది అశేష సత్యాస్త్ర గ్రంథములంతా కూడా తదనుసారి స్మృతి వాక్యములు ఇవంతా కూడా పౌరుషేయ గ్రంథములంట। పురుష కర్తృక ఒక మహర్షి ఒక భగవంతుడు ఒక మహనీయులు రచించినటువంటి ఇక అపౌరుషేయం అన్నట్లయితే ఎవరిచే కూడా రచింపబడనటువంటి తనంతట తానే ఉద్భవించిన అనాది నిత్యమైనటువంటి వేద భాగములు అపౌరుషేయ వాంగ్మయమంట। ఇలాంటి ఈ అపౌరుషేయ వేదములు సంఖ్య అనంతములు। ఈ వైదిక సాహిత్యాన్ని నాలుగు భాగాలుగా దాని తెలుస్తారు। మంత్ర భాగమని బ్రాహ్మణ భాగమని ఆరణ్యకమని ఉపనిషత్తు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు। దీన్ని ఆమ్నాయమని కూడా పిలుస్తారు। అపౌరుషేయ వాంగ్మయాన్ని మూడు పేర్లతో ఆమ్నాయము శృతి వేదములు అంటారు। ఆమ్నాయం అంటే అర్థమేమి? ఉచ్చరించేటప్పుడు స్వర వర్ణ పద వ్యత్యాసము లేకుండా ఉదాత్త అనుదాత్త అనే స్వరాన్ని ఎట్ట పలకాలో అలాగే పలకాల ఒక్కసారి కూడా ఆ వర్ణము వ్యత్యాసము పద వ్యత్యాసం కాదను। పురాణాలు ఉన్నది స్మృతి వాక్యాలు పౌరుషేయ వాక్యాలు ఉన్నది అవంతా కూడా ఒక ప్రళయ కాలం తర్వాత కాలంలో మళ్ళా తిరిగి భారత భాగవతాలు ఉద్భవిస్తుంది అదే అర్థాన్ని చెప్తుంది। కాకపోతే శబ్దములు వ్యత్యాసం కావచ్చు। అయితే వేదములు ఎన్ని కల్పమైనా ఎన్ని ప్రళయ కాలములు దాటినా తిరిగి ఆ వర్ణ శబ్ద వర్ణములు గాని పదములు గాని స్వరములు వ్యత్యాసం కాదు। ఉదాహరణకు అగ్నిమీళే పురోహితమని ప్రారంభమయ్యే ఋగ్వేద వాక్యం అది అగ్నికి సమానమైన శబ్దాంతరము వన్నీరు అది వన్నీమీళే పురోహితమని చెప్పడానికి వీల్లేదు అది అగ్ని అనే చెప్పాలి। ఒక అక్షరము వ్యత్యాసం కాదు పదం వ్యత్యాసం కాదు ఉదాత్త అనుదాత్త స్వరములు వ్యత్యాసం కాదు కాబట్టే దీనికి ఆమ్నాయం అని పిలుస్తారు। అలాగే శృతి వేదములు అంటారు దాన్ని కూడా మళ్ళీ తర్వాత తెలుసుకుంటాం। ప్రకృతం ఇప్పుడు చతుర్వేద పారాయణములో ఋగ్వేద పారాయణం ప్రారంభింపబడుతున్నది। కవింకావీనామోపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సేదసాదానం నిషుసీద గణపతే గణేషు త్వామాహుర్విప్రాతమం కవీనాం నరుదే త్వక్రియతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమచ్చ
प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनी वदी धीनामा वित्रिया वदु ओम स्वादिष्ठया मदिष्ठया पवस्वसो मधाराया इंद्राय पातावे सुतः रक्षोः विश्वचर्षणिरभियो निमयो हतम् द्रुणा सधस्तमासादत् वरिबोधातामो भवमं हिष्टो वृत्रहन्तामः परिशिराधो मघोनाम् अभ्यर्षमहानाम् देवानाम् भीतिमन्धासा अभिवाजा मुदश्रवाः त्वामच्छा च रामसि तदिदर्थम् दिवे दिवे इन्द्रोत्वेन आशसाः पुनातीते परिश्रुतम् सोमम् सूर्यस्य दुहिता वारे न शश्वातातना तमीमण्वी समर्यः गृह्णन्ति योषा नो दशा स्वसारः पार्ये दिवि तमीं हिन्वन्त्यग्रुवोधमन्ति बाकुरं धृतिम् त्रिधातु वारणं मधु अभि इममग्न्या उत श्रीणन्ति धेनवशिषुम् सोममिन्द्राय पातावे अस्येदिन्द्रो मदेश्वा विश्वा वृत्राणि जिघ्नते शूरो महाजामं हदे विष्णोर्नुकम् वीर्या निप्रवो चय्यः पार्थिवानि विममे रजांसि यो अस्काभायदुत्तारम् सधस्तम् विचक्रमाणस्त्रेधोरुगायः प्रतद्विष्णुस्तव ते वीर्येण मृगो न भीमः कुचरोगिरिष्टाः यस्योरुषुत्रिषु विक्रमाणेष्वधिक्षियन्ति भुवानानि विश्वा प्रविष्णवे शूषमे तुमन्मागिरीक्षिता उरुगायाय वृष्णे य इदम् दीर्घम् प्रयातम् सदस्तमेको विममे त्रिभिरित्पदेभिः यस्य त्रिपूर्णा मधुना पदान्यक्षीयमाणा स्वधया मदन्ति य उत्त्रिधातु पृथिवीमुतद्यामेको दाधारभुवानानि विश्वाः तदस्य प्रियमभिपाथो अस्याम् नरो यत्र देवयवो मदन्ति उरुक्रमस्य स हि बन्धोरित्था विष्णो पदे पारमे मध्व उत्साह तावाम् वास्तून्युष्मजिगमध्यैयत्र गावो भूरि शृङ्गा अयासाः अत्राह तदुरुगायस्य कृष्णः परमम् पदमवाभाति भूरि ఇంతవరకు ఋగ్వేద విభాగంలో పవమాన సూక్తంతో ప్రారంభించి విష్ణు సూక్తాన్ని కూడా పారాయణం చేశారు. పవమానము ఋగ్వేదములో వెలసినటువంటి సూక్తంలో దాని పరిశిష్ట విభాగంలో చెప్తారు. దశోత్తరాండ్రుచాంశ్చైవ పవమాని శతానిషట్ ఏతజ్జుక్వం జపేన్ మంత్రం ఘోరమృత్యుభయం హరేత్. 610 మంత్రములతో యుక్తమైన ఈ పవమాన సూక్తాన్ని ఎవరైతే భక్తితో పఠించి శ్రవణం చేసి ఆ హవనాన్ని యాగాన్ని అగ్నిపురుషుని ద్వారా ఆహుతులు అందిస్తారో ఘోర మృత్యు భయం హరి ఘోరమైన ఉగ్రమైన ఆ మృత్యు వారు బయటపడతారు.
అపమృత్యు అల్పాయుషుల నుంచి ఇంతేకాకుండా అనేక ఈతి బాధలు మమ్మల్ని చుట్టుకొని ఉంటుంది. అలాంటి ఈతి బాధలు పరిహారం కావాలన్నట్టయితే ఈ పవమాన సూక్త పారాయణము అత్యంత అవసరం అని చెప్పేసి పఠతాం శృణ్వతాం చైవ దదాతి పరమాంగతి అని చెప్పేసి పఠన పాఠన శ్రవణాదుల చేత అత్యంత ఫలదాయకం అని చెప్పేసి పరిశిష్ట భాగంలో ఋగ్వేదంలో పవమాన సూక్తంలో చెప్పబడింది. తర్వాత యజుర్వేదంలో శుక్ల యజుర్వేదము కాణ్వ శాఖ వారు తమ పారాయణాన్ని ప్రారంభిస్తున్నారు. అపౌరుషేయమైన ఈ వేద వాంగ్మయాన్ని మూడు పేర్లతో పిలుస్తున్నారని చెప్పేసి ఆమ్నాయ శృతి వేద అనే శబ్దాలతో
పిలువబడుతుంది అని చెప్పేసి చెప్పుకొని ఇంతవరకు ఆమ్నాయ అనే శబ్దాన్ని దాన్ని గ్రహించాం. ఎందుకు వేదములను ఆమ్నాయ అంటారు? భగవంతుని ఆమ్నాయైక వేద్య అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత శృతి అనే శబ్దం ఉంది. శృతి అనే శబ్దం దానికి ఎందుకు వచ్చింది అంటే మన వేద పరంపర ఆ అపార వేద రాశిని దాన్ని ఎలాగా బయటికి వచ్చింది, నలుదిశల ఏ విధంగా అది ప్రచారమైంది, ప్రసారము ఎలాగైంది అది అంటే అది ఒకరి నుండి ఒకరికి విని విని వినడము ద్వారా వచ్చింది అంతే. గురువు చెప్తే శిష్యుడు వింటూ వచ్చాడు, వినికిడి వల్ల వచ్చింది కాబట్టి శృతి అని చెప్పేసి అంటున్నాం. ఈ రోజుల్లో ఈ గ్రంథాల పుస్తకాలను ముద్రించి ప్రిజర్వ్ చేస్తాం, కంప్యూటర్లో హార్డ్ డిస్క్లో పెడతాం, మెమరీ కార్డులో వేసుకొని పెట్టుకుంటాం. ఆ రోజుల్లో మెమరీ కార్డు లేదు. మన ఋషుల, మన మేధావుల, మన మహనీయుల యొక్క వారి తల, వారి మేధాశక్తి యొక్క మెమరీ కార్డు. అందుకే అపార వేదములను సంరక్షించింది. ఈరోజు ఈ వేదములను మనం చూస్తున్నామంటే అది మన ఋషి పరంపర, మన ఆచార్యుల పరంపర, మన గురువుల పరంపర. వారు దాన్ని గురువుల ద్వారా విని శిష్యులకు చెప్పారు, రాసుకోలేదు. ఏ శిష్యుడు రాసుకోలేదు, ఏ గురువు రాసుకోలేదు. అతడు చెప్తే ఇతడు వింటాడు, ఆ శిష్యుడు ఇంకొకరికి చెప్తాడు. ఇలాగా దాన్ని కాపాడుతూ కాపాడుకుంటూ వచ్చారు. ఒకరి నుంచి ఒకరికి వస్తూ వినికిడి ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని శృతి అని చెప్పేసి పిలుస్తున్నాం. అలాంటి శృతిని సంరక్షించిన మన మహాపరంపరకు శతకోటి వందనములను సమర్పించినా తక్కువ అవుతుంది. తర్వాత వేద పారాయణములు, యజుర్వేదంలో తైత్తిరియ, కృష్ణ యజుర్వేదంలో తైత్తిరియ శాఖ వారు తమ వంతు పారాయణాన్ని ఇప్పుడు కొనసాగిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః హరిః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవదూ శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరిః. ఓం సేదుహోతాసో అధ్వరాన్ సర్తూన్ కల్పయాతి యద్వాహిష్ఠం తదగ్నయే బృహదర్చ విభావసో మహిషీ వత్వద్రయిస్త్వద్వాజా ఉదీరతే అగ్నే త్వం పారయాణవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవతో కాయతనయాయ సంయో త్వమగ్నే ప్రతపాసి దేవ ఆమర్త్యేష్వా త్వయ్యగ్నేష్వీడ్యః యద్వో భయం ప్రమినామ వ్రతాని విదుషా దేవా అవిదుష్టరాసః అగ్నిష్టద్విశ్వమాపృణాతి విశ్వాన్ యేభిర్దేవామృతభిః కల్పయాతి సేత్ ఇదు ఉహోతా హోతాసః సో అధ్వరాన్ అధ్వరాన్ సహ సర్తూన్ ఋతూన్ కల్పయాతి కల్పయాతీతి కల్పయాతి యద్వాహిష్ఠం వాహిష్ఠం తత్ తదగ్నయే అగ్నయే బృహత్ బృహదర్చ
अर्च विभावसो विभावसो इति विभावसो महिषीवा इवत्वत् त्वद्रयिः रयिस्त्वत् त्वद्वाजाः वाजा उत उदीरते ईरत इदीरते अग्ने त्वं त्वं पारया पारया नव्यः नव्यो अस्मान् अस्मान् स्वस्तिभिः स्वस्तिभिरति स्वस्तिभिरिति स्वस्तिभिः अतिदुर्गाणि दुर्गाणि विश्वा दुर्गाणि दिदुः गाणि विश्वेति विश्वा पूश्च च पृथ्वी पृथ्वी बहुला बहुला नः न उर्वी उर्वी भव भवा तोकाय तोकाय तनयाय तनयायशं शय्योः योरिति योः त्वमग्ने अग्ने व्रतवाः व्रतवा असि व्रतवा इति व्रतवाः असि देवः देवा आमर्त्येषु मर्त्येष्वा एत्या त्वय्यज्ञेषु यज्ञेष्वीड्यः ईड्य इतीड्यः यद्वः वो वयम् वयम् प्रमिनाम प्रमिनाम व्रतानि प्रमिनामेति प्रामिनाम व्रतानि विदुषाम् विदुषाम् देवाः देवा अविदुष्टरासः अविदुष्टरास इत्यविदुः तरासः अग्निष्टत् तद्विश्वम् विश्वमा आपृणाति प्रणाति विद्वान् विद्वान् येभिः येभिर्देवान् देवामूर्तुभिः ऋतुभिः कल्पयाति ऋतुभिरित्युतुभिः कल्पयातीति कल्पयाति ॐ యజుర్వేద కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ శాఖ వారు ఇప్పుడు దుర్గా స్తుతిని గావించారు. దుర్గా అన్నట్టయితే సాధారణంగా అందరికీ పార్వతి ఈశ్వరుని ఈశ్వరుని యొక్క పత్ని. అయితే దుర్గా శబ్దం వేదంలో ఎక్కువ లక్ష్మీదేవికి ప్రయోగించారు. పైగా మహాభారతంలో దుర్గా శబ్దాన్ని నిర్వచిస్తూ ధర్మరాజు విరాట నగరాన్ని ప్రవేశించే సమయంలో దుర్గను స్తుతించాడు. ఎవరు ఆ దుర్గ అంటే వాసుదేవస్య భగినీం దివ్యమాల్యా విభూషితాం దివ్యాంబరధరాం దేవీం ఖడ్గ కీటకధారిణీం అని చెప్తూ వాసుదేవస్య శ్రీకృష్ణుని యొక్క చెల్లెలుగా అవతరించింది. సాక్షాత్ లక్ష్మియే ఒక రూపంతో చెల్లెలుగా కూడా యాక్ట్ చేసింది అన్నమాట. వాసుదేవస్య భగినీ ఈమెకు దుర్గా అనే పేరు ఎందుకు వచ్చిందంటే దుర్గా తారయసే దుర్గే తప్తం దుర్గా స్మృతా బుధైహి జ్ఞానులు ఈమెను దుర్గా అన్నారంట. కష్టతరమైన క్లిష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి అనేక ఆపదలను దాటిస్తుందట, అందుకే దుర్గా అంటారు. కాంతారేషు అవసన్నాన మగ్నానాంచ మహారణవే దశ్యభిర్వ నిరుద్ధానం అని చెప్పేసి ఆపదల్లో ఉన్నవాళ్ళు జల ప్రయాణంలో జలంలో ప్రయాణించేటప్పుడు అగ్ని నుంచి అరణ్యాల్లో ఉండేటప్పుడు క్రూర మృగాల నుంచి అన్నిటి నుంచి రక్షిస్తుందట. అలాంటి క్లిష్టతరమైనటువంటి సంకట యుక్తమైనటువంటి దాని నుంచి మమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ఆమెను దుర్గా అని పిలుస్తారు. అలాంటి దుర్గా యొక్క మహిమను తెలిపే ఈ సూక్తాన్ని ఇప్పుడు మనము విన్నాము. తర్వాత యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదంలో మైత్రాయిణి శాఖ వారు ఇప్పుడు పారాయణం చేస్తారు. గణపతిగం హవామహే ప్రియాణ
पतिगुं हवामहे वासो मम हवजानि गर्भधमात् त्वमजासि गर्भधम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ रतं वदिष्यामि सत्यं वदिष्यामि ब्रह्म वदिष्यामि तन्मामवतो तद्भक्तारमवतो अवतो माम् अवतो भक्तारम् वा मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविरायर्मयि धेहि वेदस्य वाणीस्था उपतिष्ठन्तु ॐ श्रीमहासरस्वत्यै नमः ॐ उद्बुद्ध्य स्वाह्ने प्रतिजागत्येन विष्टाभूर्ते सगुं श्रुतेऽथ मयञ्च पुनः कृण्वन्त पितरो युवानोन्वातागुं स्वस्तवतन्तमेतम् ॐ अस्मन्नार्जं पर्वते शिष्यानमद्योषधेभ्यो वनस्पतिभ्यो अधिसंभृताम् ईशमोर्जन्धत्तमरुतस्सगुं रराणा अस्मद्गुस्ते क्षुन्मयिता यन् विश्वस्तन्ते सुगृच्छतु समुद्रस्य त्वावकयाग्ने पर्ययामसि पावको अस्मभ्यगुं शिवो भव हिमस्य त्वाजरायुणाग्ने पर्ययामसि पावको अस्मभ्यगुं शिवो भव उपज्मन्नुपवेद देवतरणरीष्वा अग्ने पित्तमपामसि मन्दोकिताभिरागहि सेवन्नो यज्ञं पावकवर्णगुं शिवं गृहि अपामिदन्ययनगुं समुद्रस्य निवेशनम् अन्यागुस्ते अस्मत्तबन्धहेतयः पावको अस्मभ्यगुं शिवो भव अग्ने पावकरोति शासनपावकरीतिवः पाव
नमस्ते हरसे शोचिषे चातोले अर्चिषे नमः अन्यागुस्ते अस्मत्तबन्धो हेतयः पावको अस्मभ्यगुं शिवो भव ृषदेवेणु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 षदेव
द्विपदे चतुष्पदे ओम। इंतवरकु कृष्ण यजुर्वेद मैत्रायणी शाख वारु पारायण चेसिन अंशमु मन कर्म भूमि अयिन भारतावनिलो वेलसिन हिमवत् पर्वतमु अंदुलो निक्षिप्तमैन मुत्य रत्नमुले काक अनेक औषधुलु वनस्पति धातुवुलु निजंगा चेप्पालंटे हिमवत् पर्वतम मन भारतीयुलकु ओक संपद मन कर्म भूमिकि ओकदोक యోగులకు సిద్ధలకు దేవతలకు ఆవాస భూమి అది తపో భూమి అచ్చట అనేక రత్న ముత్యములే కాక వజ్రములే కాక ఔషధి వనస్పతులు ఆ ఔషధుల వనస్పతుల గాలి సోకితే చాలట మనం కష్టపడి ఎన్నో రోజులు భోజనం చేసి పౌష్టిక ఆహారం తీసుకుంటే ఎంత శక్తియో అచ్చటి గాలి వీస్తే చాలట ఆ హిమవత్ పర్వతములో ఉండే ధాతువుల నుండి వనస్పతుల యొక్క ఆ గాలి వీస్తే చాలు అంత పుష్టి శరీరానికి కలుగుతుంది అంతేకాక అందరూ దేవతలు వచ్చి ఎక్కడ వాళ్ళు తపస్సమాధిలో కూర్చొని ఉంటారు చతుర్ముఖ బ్రహ్మ యజ్ఞం చేసి వరాహ స్వామి యొక్క ఉద్భవానికి కారకుడయ్యారు ఆ హయగ్రీవ స్వామి ఉద్భవానికి కారకుడయ్యారు అలాంటి తపోభూమిలో కూర్చుంటే చాలు అక్కడ ఉండే రత్న ముత్యములు ఆ ఔషధులు సకల మానవులకు అది ఉపయోగపడని వారికి అందరి శ్రేయస్సుకు ఇది కారణీభూతములు కాని అని చెప్పేసి ప్రార్థించే వేద మంత్రాన్ని విన్నాము. తర్వాత సామవేదము కౌతుమ శాఖ వారు తమ వంతు పారాయణాన్ని ఇప్పుడు వాళ్ళు చేయబోతున్నారు. అగ్న ఆయాహి వీతయే గ్రణానో హవ్యదాతయే నిహోతాసి బర్హిషి ఓం ఆతో నయి ద్రక్షుమాంతాం చిత్రంగాభం సంగృభా వా
स्वदा क्षधारणा मारभ्यो या మన దేశం యొక్క సంపద తరగని సంపద ఏదంటే వేదములు ఎచ్చట వేదములు రక్షింపబడుతుందో వేదముల యొక్క ఈ ఒక ప్రాచీన సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా వేద అధ్యయన అధ్యాపనం జరుగుతుందో అది దేవతలకు ఋషులకు వేదవేద్యుడైన ఆ భగవంతునికి ఆవాస భూమి సకల మంగళములను కలగజేస్తుందట ఒక విరాట పాండవులు ఎక్కడ ఉంటున్నారు అజ్ఞాతవాసం కనుక్కోవాలని చెప్పేసి భీష్మాచార్యులు ద్రోణాచార్యులు దుర్యోధనులకు చెప్తారు వెతకండి ఎక్కడుంటారు వాళ్ళు ఎలాంటి చోట ఉంటారు అంటే సమృద్ధమైన సంపద కలిగిన ఊర్లో ఉంటారు సమృద్ధి సంపద ఎక్కడ కలుగుతుంది అంటే ఎక్కడ గోవులు రక్షింపబడుతుందో గో సంపద ఉంటుందో ఎక్కడ నిత్యము వేద ఘోష జరుగుతూ ఉంటుందో వేదములు రక్షింపబడుతుందో ఆ ఊరు సస్యశ్యామలంగా ఉంటుంది అనే ఒక మాట చెప్తాను అలాంటి ఊర్లో కావతే పాండవులు ఉండవచ్చు అని చెప్తాను అంటే ఉదాహరణ నాకు కావలసిన విషయం ఏమైనట్టయితే వేద సంపద వేద శాస్త్రము యొక్క ఆ పాఠ ప్రవచన అధ్యయన అధ్యాపనాలు జరిగే చోట అది దేవతలకు ఋషులకు ఆవాస భూమి సకల సంపదలు అక్కడ దొరుకుతుంది
అలాంటి వేదములను మన తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా చక్కగా రక్షిస్తూ ఉన్నది. దాని యొక్క పాట ప్రవచనములు కూడా సాగుతూ ఉన్నది. ఇక ఈ చతుర్వేద పారాయణములో సామవేదములో జైమినీయ శాఖ వారు ఇప్పుడు తమ పారాయణాన్ని చేయబోతున్నారు. శ్రీమదే జైమిన్యాచార్యాయ నమః. శ్రీనలవకార గురవే నమః. అస్మద్గురుభ్యో నమః. ఓం అగ్నాయ హీవీతయే గృహణానో హవ్యాదాతయే నిహోతా సత్సీ బర్హిషి. ఓం గౌతమస్య వర్గః. సామవేదము రెండు శాఖల వాళ్ళు ఇంతవరకు పారాయణం చేశారు. గౌతమ శాఖ మొదట చేసింది, ఇప్పుడు చేసిన వాళ్ళు జైమినీయ శాఖ. ఒకరు గణపతిని గురించి గణపతి సామభాగము, అయితే అగ్ని సామభాగాన్ని మరొకళ్ళు పారాయణం చేశారు. గణపతిని ఆతూనా ఇంద్రక్షుమంతం చిత్రం భాగం సంగృహాయ మహాహస్తి దక్షిణేనా అని చెప్పేసి ఆ గణపతిని
గణపతి అన్నట్టయితే మనకు సాధారణంగా ఆ గజముఖము కలిగినటువంటి గణపతి గుర్తుకొస్తాడు. నిజంగా గణపతి అనే శబ్దానికి ఇంద్రియ గణములు, ఆ ఇంద్రియ గణాలకు అధిపతి సర్వేంద్రియ ప్రేరకుడైనటువంటి హృషీకేశుడైన ఆ మహావిష్ణువే సకల ఇంద్రియములలో ఉంటూ ఆ ఇంద్రియ గణాల్లో ఉండి ఆ ఇంద్రియములను ప్రేరేపించి మమ్మలను ఆ ఇంద్రియముల ద్వారా పని చేయించేవాడని చెప్పి అలాంటి వేదములకు పరమార్థము పరముఖ్యార్థము చేసి వేదవేద్యుడైన ఆ మహావిష్ణువుని గురించే చెప్తుంది. ఈ విషయాన్ని గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావించుకుంటాము. తర్వాత అగ్ని సామం అని చెప్పేసి ఆ అగ్ని పురుషుని యొక్క మహత్వాన్ని గురించి జైమిని శాఖ వారు పారాయణం చేశారు. ఇక అథర్వణ వేదము వారు తమ వంతు పారాయణాన్ని ఇప్పుడిక చేయబోతున్నారు. శ్రుతి స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణు భక్తి మహాఫేనం వందేహం.